నేను ఆల్రెడీ చెప్పాను, నేను చూసిన పాదయాత్రలో, నేను విన్న పాదయాత్రలో ఇంత రెస్పాన్స్ ఉన్నటువంటి పాదయాత్ర ఇప్పటివరకు ఈ దేశంలో ఏ నాయకుడు చేయలేదు. ఇంత జనం రావటం, ఇన్ని పబ్లిక్ మీటింగ్లు మాట్లాడటం, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. అంతమంది జనం వస్తున్నారు, డెఫినెట్గా ఉంటుంది, ఎలక్షన్ మీద ఉంటుందిగా. కానీ నేను నిన్న కాక మొన్నే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాన్ ఫైటర్. ఎన్టీ రామారావుని దింపేసి కూడా, అంటే అతను అదృష్టం కలిసి వచ్చి రామారావు చచ్చిపోయాడు అనుకోండి, ఎక్కడ మనిషి బెసక్కుండా అలాగ నిలబెట్టుకుంటూ వచ్చాడు. అలాగే మనం 2014లో ఎవ్వడూ అనుకోలే తెలుగుదేశం గెలుస్తుందని. అయినా ఆయన మాత్రం అలా పాదయాత్రలు చేసుకుంటూ అలా తిరుగుతూ జనం లేకపోయినా మీటింగులు చెప్పుకుంటూ అలా చేసి కొట్టేశాడుగా, ఎలక్షన్ ఎగ్గేశాడు. సో నేను జగన్మోహన్ రెడ్డి జనం బాగా వస్తున్నారు కాబట్టి రూలింగ్కి వచ్చేస్తాడు, రేపు నెగ్గేస్తాడని నేను చెప్పలేను. ఈ వేళ ఉన్న పరిస్థితి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఏం అనుమానం లేదు. ఏమో ఉన్నారేమో. ఇప్పుడు బీజేపీ అనేది కాంగ్రెస్ అంత వ్యతిరేకత ఏం లేదండి ప్రజల్లో బీజేపీ మీద, ఎందుకంటే బీజేపీ ఇక్కడ లేదు. కాంగ్రెస్ ఉండేది కాబట్టి కాంగ్రెస్ మీద కోపం. ఇక లేని బీజేపీతోటి జగన్మోహన్ రెడ్డి సంబంధాలు పెట్టుకున్నాడు అంటే ఏమో పెట్టుకున్నాడేమో నాకు తెలియదు, కానీ దాని ఇంపాక్ట్ పెద్ద ఉంటుందని నేను అనుకోవట్లే. బీజేపీ ఇది ఇర్రెలవెంట్, లైక్ 2009 ఎలక్షన్లో ఒకసారి చూడండి 1% వచ్చినట్టుంది. జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కన్నా తక్కువ వచ్చాయి బీజేపీకి 2009లో. 14 వచ్చేటప్పటికా మోడీ వేవు ఎలియన్స్ వ్యవహారంలో కలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది అనుకోండి, ఏముండదు దాని ఇంపాక్ట్. బీజేపీ అనే భూచిని చూపించి బెనిఫిట్ పొందుదామని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆ బెనిఫిట్ రాదేమో అన్నది నా సంశయం.